శ్రీలంక రాజపక్ష కుటుంబానికి ఇంకా సమస్యలు పోవట్లేదు ఒకొక్కరు ఒకరి ప్రధానిని తీసివేసినప్పటికీ కూడా అధ్యక్షుడైనటువంటి గోటబాయ రాజపక్ష ఇంటిపైన నిరసనకారులు దాడికి పూనుకోవడము రాజపక్ష ఇంటి నుంచి పారిపోవడము ఇవన్నీ జరిగాయి నిజంగా విజువల్స్ చూస్తుంటేనే చాలా దారుణంగా కనబడుతోంది ఆయన రాజపక్ష అధ్యక్ష నివాసానికి సంబంధించి జనాలు పోటెత్తారు ఈవెన్ అందులో చాలామంది సెలబ్రిటీలు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అందులో పాల్గొన్న పరిస్థితి ఇప్పుడు ఈవెన్ రీసెంట్గా సనత్ జయసూర్య కూడా ప్రొటెస్ట్లో పాల్గొంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఇంత దారుణమైన పరిస్థితి నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో నిజంగా ఉందా అని అంటే నాకు నాకు ఏమో డౌట్గానే కనబడుతుంది అఫ్కోర్స్ కొన్ని ఉద్యమాలు జరిగాయి రాజులకు అగెన్స్ట్గా ఉద్యమాలు జరగడము గడాఫి లాంటి వాళ్ళ చరిత్ర ఇవన్నీ చూసాం మనం హోస్ని ముబారక్ విషయం కావచ్చు దేశాన్ని హ్యాండిల్ చేయడంలో విఫలమైన వ్యక్తి పైన ఇంత పెద్ద ఎత్తున నిరసనలు ఆ అధ్యక్షుడే పారిపోయిన పరిస్థితులు గతంలో జరిగాయా శ్రీలంక పరిస్థితి ఏంటి అసలు చాలా జరిగినాయి గతంలో కూడా జరిగినాయి రొమేనియాలో జరిగాయి సద్దాం హుసేన్కి జరిగింది చాలామందికి జరిగాయి వాళ్ళు కూడా అధినేతలు పారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమందిని డిక్టేటర్షిప్ వల్ల జరగవచ్చు కానీ ఇంత ఆర్థిక సంక్షోభం వల్ల తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి గతంలో ఉంది అంటే అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి శ్రీలంక చాలా చిన్న దేశము కాబట్టి వాళ్ళు తొందరగా వాళ్ళు దానికి వాళ్ళు దాన్ని దివాళా తీశారు వాళ్ళు పాకిస్తాన్ నెక్స్ట్ మనకు ఉన్నది పాకిస్తాన్ ఎన్ని నెలల్లో దివాళా తీస్తుందో మనకు తెలియదు అర్జెంటుగా ఐఎంఎఫ్ లోన్ రావాలి వాళ్ళకి ఐఎంఎఫ్ లోన్ వస్తే కానీ వాళ్ళకు సౌదీ అరేబియా ఖతారు యుఏఈ పైసలు ఇవ్వవు ఏదో రెండు పాయింట్ మూడు ట్రిలియన్ మూడు బిలియన్ డాలర్లు చైనా ఇచ్చింది కాబట్టి ఊపిరి తీసుకుంటున్నారు ఇంకో రెండు మూడు వారాలు బతకగలరు వాళ్ళు నెల రెండు నెలల తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి సో పాకిస్తాన్ కూడా అదే పరిస్థితులు ఉన్నది యూరోప్ దేశాలు కూడా ఇటువంటి పరిస్థితులు చూడబోతున్నాయి అక్కడ అజిటేషన్స్ ఆల్రెడీ మొదలైనాయి మనం ఐ థింక్ రెండు గ్లోబల్ రౌండప్లో ముందర మనం డిస్కస్ చేశాము యూకేలో ఇటువంటి రైల్వే తర్వాత మెట్రో వాళ్ళందరూ కూడాను స్ట్రైక్లు చేయడం ఇవన్నీ చూసాము మనము వాళ్ళ మున్సిపల్ ఆఫీసర్స్ అధికారులు చాలామంది అజిటేషన్స్ చేస్తున్నారు వాళ్ళు ట్యాక్సీ డ్రైవర్లు ప్రతి ఒక్కరు డిమాండ్స్ ఇవే యూరోప్ వ్యాప్తంగా అజిటేషన్స్ మొదలైనయి రేపు చలికాలం వచ్చేసరికి రష్యన్ గ్యాస్ లేదంటే కనుక సెంట్రల్ హీటింగ్ వాళ్ళది అయిపోయిందంటే కనుక ఆ చలికి తట్టుకోలేకుండా ప్రజలు ఎంత విధ్వంసం సృష్టించబోతున్నారో మనం చూడబోతున్నాం అక్కడ కాబట్టి శ్రీలంకలో ఈరోజు మన రాజపక్షాలకు చూసిందే ఈ మిగతా దేశాల్లో కూడా జరగబోతున్నది ప్రపంచం రెసిషన్లోకి వెళ్ళినప్పుడు దేశాన్ని నడిపించే అధినేతలకు వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడాను డెఫినెట్గా ప్రజలు నిలబడబోతున్నారు కాబట్టి అది మనకి ఇబ్బంది రాబోతుంది రాజపక్ష సోదరులో ఒకరు మహింద రాజపక్ష రిజైన్ చేసినా కానీ కూడా ఇది మంటలు ఆగట్లేదు ఒకవేళ ఈయన గౌటభ్య రాజపక్ష రిజైన్ చేసినా కానీ కూడా ఎవరు ఆ ప్లేస్లో వచ్చినా కానీ కూడా దీన్ని ఆపలేరు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మీద ఏదో విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు సరే దానికి గోటబ్య రాజపక్ష మహిందా రాజపక్ష పర్సనల్గా ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో తీసుకురావడానికి వాళ్ళిద్దరికీ కారణాలు ఉన్నా కానీ కూడా వాళ్ళ సిస్టమే సోషలిస్టిక్ సిస్టమ్ కాబట్టి ఇంతవరకు వాళ్ళు వచ్చింది ఓవరాల్గా అది ఒక ఎగ్జాంపుల్ చైనాతోటి చేయగలపడము సోషలిస్టిక్ మోడల్ అన్నవి ఎలా ఫెయిల్ అవుతాయనే దానికి చైనా ఒక నిదర్శన బాగా శ్రీలంక ఒక నిదర్శనము ఈసారి భారతదేశం కూడా వాళ్ళు సాయం చేయట్లేదు నార్మల్గా మనం వాళ్ళకి పెట్రోల్ డీజిల్ ఇచ్చేవాళ్ళం ఈసారి మళ్ళీ మన దగ్గరకు వస్తే మీరు పాత బకాయిలు చెల్లించండి మేము ఇస్తామని చెప్పాం మన వాడికి ఎవరు వాళ్ళ సహాయానికి రావట్లేదు ఎందుకంటే ఎంతకాలమో వాళ్ళు పోషిస్తూ ఉంటాం మనం ప్రతిరోజు అన్నం పెట్టలేం కదా వాడికి ఒక లిమిట్ మనకు కూడా ఉన్నది కదా కాబట్టి ఆ దేశం వాళ్ళు నిజంగా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇటువంటి మోడల్స్ నిజంగా ముందుకు తీసుకెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం చూడవచ్చు చాలా డేంజరస్ సిచ్యుయేషన్ మాత్రం శ్రీలంకలో ఉన్నది